ఆంధ్రప్రదేశ్ లో 252 కోట్ల 42 లక్షల రూపాయల విలువ చేసే రహదారి పనులకు కేంద్రం ఆమోదం లభించింది। ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా తెలియజేశారు। ఇందులో రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకు 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి ఆధునీకరణ గురించి కూడా ఉంది। ఈ ప్రాజెక్ట్ వల్ల పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు రహదారి భద్రత పెరుగుతుందని అన్నారు। అలాగే ఆర్థిక సామాజిక అవకాశాలు పెరుగుతాయని అన్నారు గడ్కరీ। తద్వారా ప్రాంతానికి చెందిన వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయని అన్నారు। ఆంధ్రప్రదేశ్ లో 252 కోట్ల 42 లక్షల రూపాయల విలువ చేసే రహదారి పనులకు కేంద్రం ఆమోదం లభించింది। ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు। ఇందులో రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకు 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి ఆధునీకరణ కూడా ఉంది। ఈ ప్రాజెక్ట్ వల్ల పలు చోట్ల ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు రహదారి భద్రత కూడా పెరుగుతుంది। అలాగే ఆర్థిక సామాజిక అవకాశాలు పెరుగుతాయన్నారు గడ్కరీ। తద్వారా ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళ జీవితాలు కూడా మెరుగవుతాయన్నారు।